డెఫినెట్ గా కేసీఆర్ ఫోటో కూడా మా ఇంట్లో ఉంటది. ఎందుకు ఉంటది? డెఫినెట్ ఉంటది. అంటే తెలంగాణ ఉద్యమంలో వ్యూహకర్త కాదనే తెలంగాణ కేసీఆర్ తేలేని అంటున్నానా? మొదటి వ్యూహకర్త తెలంగాణ రావడానికి ప్రధాన పాత్రధారి సూత్రధారి కాబట్టి మా ఇంట్లో ఫోటో ఉంటది. రేపు అబ్బాయి పడితే రేపు వాళ్ళది ఉంటది. అంటే ఇంత దిగజారి ఇంట్లో ఫోటో పెట్టుకుని మాట్లాడుతున్నాం. ఒక పని చేయండి, ఇలా మీరు ఉన్నారు కదా, ప్రభుత్వం ఉంది కదా, ఒక జీవో పని చేయండి. ఎవరెవరి ఇంట్లో ఎవరెవరి ఫోటోలు పెట్టుకోవాలనో, ఎవరెవరి ఫోటోలు తీసేయాలనో చెప్పండి. ఇది మీ సంస్కారం. సంస్కారమా కుసంస్కారమా? నువ్వు మాట్లాడుతా ఉన్నావు ఎందుకు చేసిన కింద. ఇంకొకటి, నీవెక్కడ ఉద్యమం చేసినావు అంటే సందర్భం చెప్తా ఉన్నా. నీవు వక్రమార్గం అంటే వాస్తవాన్ని వక్రమార్గం పట్టించే బదులు మాట్లాడుతా ఉన్నావు. మీరెక్కడ ఉద్యమం చేసినారు, మీరు అమరవీయుల గురించి మాట్లాడే హక్కు మీకుందని మాట్లాడు. ఇదే వనపర్తి జిల్లాలో, వనపర్తిలో లేకుండా 2021 సంవత్సరంలో టీఆర్ఎస్ ఉద్యమం ఎప్పటికి మొదలైందా మొదలుగా నాకు కరెక్ట్ జ్ఞాపకం లేదు. వనపర్తిలో తెలంగాణ కోసం మొట్టమొదటి మీటింగ్ పెట్టింది ఆనాడు. వనపర్తిలో మీటింగ్ పెట్టారు, మీ నియోజకవర్గాన్ని మీటింగ్ పెట్టాం అన్నాడు. తెలంగాణ బలిదానుల గురించి జూపల్లికి మాట్లాడే నైతిక హక్కు ఇక్కడ అన్నాడు. ఆనాడు తెలంగాణ ఉద్యమంలో విద్యార్థులు ప్రాణంగా చేస్తా ఉంటే వాస్తవం. నేను ఎప్పుడు అబద్ధాలు మాట్లాడు. నేను ఆనాడు కాంగ్రెస్ పార్టీ మంత్రిగా ఉన్నా. ఎప్పుడైతే తెలంగాణ టీఆర్ఎస్ పార్టీ ఉద్యమం చేసింది, తెలంగాణ ప్రకటన వచ్చిన తర్వాత సీమాంధ్ర నాయకులు 3 గంటలు రాజీనామా చేసి వచ్చిన పోయింది. ఆ సందర్భంలో తెలంగాణ విద్యార్థులు తెలంగాణ యువత ఆత్మ బలిదానం చేసుకుంటా ఉన్నప్పుడు మీరు ప్రాణత్యాగాలు చేసుకోవద్దు, ఆత్మహత్య చేసుకోవద్దు, అవసరమైతే మా పదవులకు రాజీనామా చేస్తామని చెప్పినాం. ఆ సందర్భంలోనే 2009 డిసెంబర్ ప్రకటన వచ్చింది. 2023 ప్రకటన వినిగిపోయింది, ఆత్మహత్యలు మొదలైంది. అదే సందర్భంలో మార్చి 31 నాడు కూడా మేము మార్చి 26కి మేము అనౌన్స్మెంట్ చేసింది.